చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే దేశంలో అభివృద్ది జరిగిందని గుర్తు చేశారు. చేవెళ్ల పార్లమెంట్లో వినబడి అభివృద్ది చెందాలంటే రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. ఈ నెల 6న తాండూరులో జరిగే జనజాతర సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విశ్వాసం ఉంది, మాకు ఒక 50-60 వేల ఓట్ల లీడ్ పరిగి నుంచి ఇవ్వబోతున్న మన విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇంకా మా పక్క వికారాబాద్, తాండూరు అన్ని కూడా కలిస్తే 100,000 లీడ్ వరకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అందరితో మాట్లాడతాడు, అందరితో కలిసిపోతాడు. ఢిల్లీలో కూడా మన యొక్క చివరి పార్లమెంట్ కు సంబంధించిన యొక్క గొంతు విడబడాలంటే ఒక మాట్లాడే వ్యక్తి, ఒక విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఒక డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి మనకు అవసరం. కాబట్టి మన తాండూరు పట్టణానికి 6వ తేదీ రోజు 3 గంటలకు విచ్చేస్తున్నారు. 3 గంటల నుంచి 7 గంటల వరకు భారీ బహిరంగ సభ తాండూరులో పెడుతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించి 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం.